హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ వీడియో స్పాట్. సినిమాల్లో చూస్తుంటాం కదా, ట్రైన్లో చైన్ లాగగానే టీటీ వచ్చి ఫైన్ వేయడం. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, అసలు చైన్ లాగగానే ట్రైన్కి అన్ని బొగులు ఉంటాయి కదా, ఎవరు లాగారు అంత పర్ఫెక్ట్గా ఎలా తెలుస్తుంది అని. ట్రైన్లో చైన్ పుల్లింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ప్రతి కోచ్లో 2 కోచ్లకు మాత్రమే సంబంధించిన బ్రేక్ పైప్, ఫీడ్ పైప్ కనెక్ట్ అయిన దగ్గర ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ఒక రోప్ వైర్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ప్యాసింజర్ ఎవరైనా చైన్ లాగగానే బ్రేక్ పైప్లో ఉన్నటువంటి ఆ బ్రేక్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఆ బ్రేక్ పైప్ యొక్క ఎయిర్ ప్రెషర్ రిలీజ్ అవుతుంది. ఒకేసారి ట్రైన్ మొత్తానికి బ్రేక్ అప్లై అయ్యి ట్రైన్ ఆగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ముందుగా లోకో పైలట్కి తెలుస్తుంది. అతడి దగ్గర ఒక అలారం మోగుతుంది. అతడి దగ్గర ఉన్న ప్రెజర్ గేజ్ ద్వారా ఆ ప్రెజర్ని కంట్రోల్ చేసి వెంటనే రైల్వే పోలీస్ మరియు గార్డ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రైన్ ఆఫ్ చేస్తారు. ఏ కోచ్ నుంచి ప్రెజర్ రిలీజ్ అవుతుందో తెలుసుకుని ఆ కోచ్లో ఎవరు లాగారు అనేది తెలుసుకుంటారు. చైన్ లాగగానే ఏ బోగి నుండి చైన్ లాగారు, ఆ బోగి దగ్గరికి రావడం వెనుక ఉన్న అసలు కథ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.